హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామరే వ్లాగ్స్ అండ్ మెయిన్గా అందరికీ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ కరెక్ట్ 2023 జనవరి 1st రోజు మా వ్లాగ్ అసలు ఎక్కడికనేది ప్లాన్ చేయలేదు మెయిన్గా కానీ మనల్ని అడిగితే రామగుండం దాకా అక్కడ ఒక బుగ్గ టెంపుల్ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళొద్దామనే ప్లాన్ ఉన్నది సో చూద్దాం వీడియో మాత్రం మీరు కంప్లీట్ ఎండ్ వరకు చూడండి తప్పకుండా మిస్ కాకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అసలు సడన్గా అయిపోయింది ఈ ప్లాన్ అసలు ఎటు వెళ్దామనేసి అనుకోలే ఇట్లా వెళ్తామని సడన్గా ఫోన్ చేసి ఇట్లా టెంపుల్కి పోదామా బ్రో అనేసరికి ఇక బయలుదేరుతున్నాం యాక్చువల్ ఎక్కడికైనా అంటే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి పోతున్నాం ఇది బసంత నగర్ దగ్గర ఉన్నది బసంత నగర్ నుంచి వెళ్ళి 6 కిలోమీటర్స్ ఉంటుంది అంటే మంచిర్యాల నుంచి వెళ్ళి మనకు 38 కిలోమీటర్స్ పడుతుంది పెద్దపల్లి నుంచి వెళ్ళి వస్తే 16 కిలోమీటర్స్ పడుతుంది మనం వెళ్ళే రూట్ హైవేనే కాబట్టి ఇయర్లో ఒక 40-45 మినిట్స్లో పోవచ్చు మంచిగా కలిసిపోతే గోదర్కన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అయితే మన దగ్గరలోనే యాక్చువల్గా 2 బుగ్గ టెంపుల్స్ ఉన్నాయి ఒకటేమో ఇక్కడ బసంత నగర్లో ఉంటే ఇంకొకటి బెల్లంపల్లిలో ఉన్నది యాక్చువల్గా ఆ వీడియో కూడా నేను తీశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ చూడకపోయి ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి వెళ్ళి యూజ్ చేయండి అది ఇంకా బాగుంటుంది అక్కడ టెంపుల్ కూడా ఇక ఫైనల్గా మనం హైవే రోడ్కి అయితే ఎక్కినాం అటు స్టేట్ వెళ్తే జైపూర్ మీకు తెలుసు అనుకుంటా ఇటు రైట్ సైడ్లో మనం కరీంనగర్ హైదరాబాద్ గోదర్కని ఇటు వెళ్ళచ్చు యాక్చువల్గా ఈ అయినా ఈ బుగ్గ టెంపుల్స్ అయినాయి అంటే ఇలాంటి టెంపుల్స్ ఎప్పటి పాత చరిత్ర కలిగినాయి చాలా చరిత్ర కలిగినాయి కాబట్టి మనం అక్కడ పోతే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది ఎందుకంటే ఫారెస్ట్లో కొండల దగ్గర ఇప్పుడు ఈ టెంపుల్ కూడా అంటే నేను ఫస్ట్ టైం పోతానా ఫస్ట్ పోలే ఈ టెంపుల్ కూడా అట్లా కొండ ప్రాంతంలోనే ఉన్నది సేమ్ మన బెల్లంపల్లి బుగ్గ టెంపుల్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే నియర్లీ మనం ఇప్పుడు రామగుండం వరకు వచ్చేసినాం ఈ నుంచి వెళ్ళి మహా అంటే ఇంకో 20 మినిట్స్ పడుతుంది 20-25 మినిట్స్ దాకా పడుతుంది ఎందుకంటే అటు లోపలి కోడ్ ఉంటుంది కానీ వ్యూ మాత్రం మస్తు ఉంటుందట నేను కూడా చూడలే ఫస్ట్ టైం పోతాను అంటే రూట్ పోయేటప్పుడు చూసిన అప్పుడప్పుడు పెద్దపల్లి పోయి హైదరాబాద్ వచ్చేటప్పుడు చూసిన కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడలే మెయిన్గా ఇంకో విషయం ఏంటిదంటే మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేసినప్పుడు మాత్రం అస్సలు మర్చిపోకండి బై కమాన్ మస్తు ఉన్నది కదా మెటీరియల్ గేట్ అంట ఇంకొకటి కూడా ఉంటుంది సింగరేణిది అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఇది కూడా అలా బాగుంటుంది సింగరేణి పవర్ ప్లాంట్ చూడండి ఎంత బాగున్నదో యాక్చువల్గా ఇది సేమ్ కేజీఎఫ్ లెక్క కేజీఎఫ్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనుకుంటా నైట్ టైం అయితే నైట్ టైం మస్తు అనిపిస్తుంది డే కన్నా
ఇగో అక్కడ ముందుగా అనిపిస్తుంది కదా గుట్ట, ఆ బస్సు కట్ర స్ట్రీట్గా అనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్ళాలి. ఇక అక్కడున్నది టెంపుల్. ఆ టెంపుల్ చరిత్ర కూడా రాముడు వనవాసం టైంలోనూ ఇప్పుడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసిరని చెప్పేసి అంటారు. అందుకే దానికి ఇప్పుడు ఆ పేరు, టెంపుల్కి వచ్చిన పేరు కూడా రాముని పేరు లింగం రెండు కలిపి ఉంటాయి, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అందుకే అంటారు. ఇక అదే దగ్గరకు వచ్చినాం, ఇక్కడ నుంచి వెళ్ళి రైట్కి వెళ్ళాలి. రైట్ అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఊరి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా. హైవే రోడ్ కన్నా ఈ రూటే బాగున్నట్టున్నదిగా చూడడానికి. అయితే ఈ నుంచి వెళ్ళి ఇంకో 2 కిలోమీటర్స్ ఉండి ఉండొచ్చు. మనకు ఒక ఘాట్ రోడ్ కనిపిస్తుంది, ఘాట్ రోడ్లో వెళ్ళాలనుకుంటా. హైవే రోడ్లో అయితే ఉండేది కదా, ఇట్లాగో ఘాట్ రోడ్లో వెళ్ళాలి. అయ్యో అక్కడ మన వాళ్ళు ముందు ఆగినట్టున్నారు కదా, వెళ్ళి తొందరనే వచ్చారు. మనమే వీడియో తీసుకుంటే స్లోగా పోతున్నాం. ఫాస్ట్ అయి ఉన్న అక్కడ ఆగున్నారంటే బాగానే టైం అవుతుంది కావచ్చు వచ్చి. మధ్యలో ఊరు ఉంటుంది, ఒక అడవి ఉంటుంది, హైలైట్ ఉంటుంది తెలుసా. కొన్ని ఇల్లులు ఉంటాయి, ఒక 15-20 ఇల్లులు ఉంటాయి. ఎట్లే ఇక్కడ నుంచి అడవి లోపలకి ముందు పోవే హైలైట్ ఉంటుంది అడవి. ఇంకా లోపల ఇల్లేదు నేను లేను. కొంచెం బయటికి వచ్చిన కాదియాలి, ఈ టెంపుల్ పోవాలని ఎందుకు అనిపించింది, ఎందుకు అనిపించింది నీకు? సడన్ గా అట్లా అట్లా అంటే మరి అక్కడ రాయచౌక్ టెంపుల్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోనేరు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చే వాటర్ అసలు ఏ నుంచి వెళ్ళి వస్తాయి అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, కానీ వాటర్ మాత్రం ఎప్పుడు వస్తాయని ఉంటాయట. టెంపుల్ లోపల చూసారా, గుహలాగా ఉంది కదా లోపల. అప్పట్లో కట్టించిన గుడి ఇది, ఇంకా ఎలాంటి చేంజెస్ చేయనట్టున్నారు మొత్తానికి. అయితే ఇక్కడ ఒక లింగం ఉన్నది, ఇంకోటి బయట కూడా ఒక లింగం ఉన్నది, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఈ రెండిట్లో రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఏదో నాకైతే కరెక్ట్ పర్టికులర్గా తెలియదు, కానీ చూపిస్తాను. అది బావిలో ఉంటుంది,
మనల్ని చూస్తున్నారు చూడండి, ముందు అక్కడ ఒక బావిలాగా ఉంది కదా, ఆ బావిలోనే శివలింగం నంది రెండు ప్రతిష్ఠించున్నాయి. నంది కూలిపోయి ఉన్న అంటే నంది అది పగిలిపోయి ఉన్నది బండ, శివలింగం మాత్రం మనకు కనిపిస్తుంది, నంది కొంచెం సగం కనిపిస్తుంది. అయితే ఇది రాములవారు ప్రతిష్ఠించిన శివలింగం అని నేను అనుకుంటున్నాను. మరి ఇదా లేకపోతే టెంపుల్లో ఉన్నదా అనేది తెలియదు. మీకు తెలిసి ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిగ్నల్ అయిపోయినా పెద్దపల్లి పోయి పెద్దపల్లి మన రా